నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అనంతసాగరం మండల ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిన్నటి రోజున అనంతపురంలో ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై నిరసనగా ఈ రోజు అనంతసాగరం మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలు మరియు పాఠశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇలా చేస్తే పేద విద్యార్థులు ఎంతో మంది నష్టపోతారని మరియు మన నెల్లూరు జిల్లాలో 192 ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం సరికాదని తెలియజేశారు. అనంతరం అనంతసాగరం తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నూట తొంభై ఎత్తాయని చెప్పి మన విఆర్సి కానీ సర్వోదయ కానీ ఇవన్నీ తీసేయాలని చెప్తున్నాం సార్. మన ఆకు పోరాటం చేస్తున్నాం. ఇది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పరంగా చేస్తున్నారు ప్రభుత్వం. దానికి సంబంధించినగా మేము ఈరోజు పోరాటం చేస్తున్నాము. నెల్లూరు జిల్లాలో ఉన్న దాదాపు 190 ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ పరంగా చేస్తున్నారు. దానివల్ల విద్యార్థులు చాలా కోల్పోతారు. పేద విద్యార్థులు అందరూ రోడ్డును పడతారు. వాళ్ళ భవిష్యత్తులు ఏం కావాలని మేము ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున మేము పోరాటం చేస్తున్నాము. నిన్న అనంతపురంలో విద్యార్థులందరూ శాంతిపూర్వకంగా ఎస్ఎస్ఎన్బి కాలేజీలో పోరాటం చేస్తుంటే పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జీలు చేశారు. దాని పరంగా మేము ఈరోజు ఖండిస్తున్నాము.